నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఓ పాఠశాల శిథిల వ్యవస్థకు చేరింది. నార్లాపూర్ గ్రామంలో దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం కూలిపోవడానికి సిద్దంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాఠశాల గదుల్లో నీళ్లు కారుతున్నాయి. గోడలు బీటలు వారాయి. వర్షపు నీటితో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. స్కూల్లో 95 మంది విద్యార్థులు ఉన్నారని, బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది. ఇక్కడ మా పాఠశాల భవనం శిథిలావస్థలో కొనసాగుతుంది సార్. చాలా పురాతనమైన పాఠశాల కనుక ఇక్కడ తరగతి గదులు ఎప్పుడు పడిపోతాయో చెప్పలేని పరిస్థితిలో ఉంది. చిన్నపాటి వర్షానికే నీళ్లు కురుస్తున్నాయి సార్. టాప్ నుంచి పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అలాగే భయాందోళనమైన వాతావరణంలో పాఠ్యాంశాలు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు దీని ఈ విషయంపై దృష్టి సారించి ఈ పాఠశాలకు నూతనంగా భవనాన్ని నిర్మించవలసిందిగా కోరుచున్నాను. ఇటీవల బదిలీల్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది సార్. ఈ పాఠశాల చాలా పురాతనంగా ఉంది, పురాతనమైనటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో గదులు ఎలా ఉన్నాయంటే, చిన్నపాటి వర్షానికే నీళ్లు పైనుంచి పైకప్పు నుంచి నీరు మొత్తం వస్తుంది సార్, కొట్టుకుంటుంది. ఎప్పుడు కూలిపోతుందో అనేటువంటి భయాందోళనలో మేము ఉన్నాము. ఆ భయాందోళనలోనే విద్యార్థులకు పాఠాలు భవిస్తున్నాము. ఎప్పుడు ఏ క్షణాన ఏ విధంగా జరుగుతుందో అటు ఆ భయాందోళనలతోనే ఈ బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కూడా వాళ్ళకి బోధన చేయడం మాకు కష్టంగానే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు గమనించి వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.